टीआरएस पार्टी की रोजु रोजु पेरुगुतुन्नटुवंटि आदरण चूसी ओरलेक बीजेपी नायकुलु फ्रस्ट्रेशन कु लोनै ఒక దళిత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారిపై దాడికి ప్రయత్నం చేయడం అత్యంత హేయమైనది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ నాయకులు క్రాంతి కిరణ్ గారు ఉన్నటువంటి స్థలానికి వెళ్లి వారు భోజనం చేసేటువంటి సమయంలో వారిపై దాడికి పాల్పడ్డారు. అంతకు 15 నిమిషాల క్రితమే పోలీసులు వెళ్లి పూర్తి స్థాయిలో సోదాలు చేసి అక్కడ ఎలాంటి ప్రచార సామాగ్రి లేదని వెళ్లిపోయిన తర్వాత వీరి దాడికి పాల్పడమనేటువంటిది వారి యొక్క ఫ్రస్ట్రేషన్ ను సూచిస్తా ఉంది. ఈరోజు బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి గారు ఈ ఎన్నికల ఇన్ఛార్జి గా వ్యవహరిస్తున్నటువంటి వారు ఇదే జిల్లాలో రామాయణపేటలో ఇప్పటికి ఈ నిమిషంలో కూడా వారు ఇక్కడే ఉన్నారు. వారిని ఎవరైనా అడ్డుకున్నారా? క్రాంతి కిరణ్ గారు ఎలాంటి ప్రచారానికి గాని ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా వారి రూమ్ లో వారు ఉంటూ ఎన్నికల యొక్క పర్యవేక్షణ సమీక్షించుకుంటూ ఉంటే ఈరోజు తప్పదాగి మీరు వారిపై దాడికి వెళ్లి ఒక పథకం ప్రకారంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడతా ఉన్నారు. నిన్న మొన్న నోట్ల కట్టలతో నగ్నంగా దొరికిపోయి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మొన్న పోలీసుల మీద రౌడీల్లాగా వ్యవహరించి పోలీసుల చేతుల్లో డబ్బులు లేకపోవడం, ఈరోజు తప్పతాగి గుండాలాగా ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడికి పాల్పడడం మీ యొక్క సంస్కృతిని సూచిస్తా ఉంది. సరే, ఏది ఏమైనా మేము అంతకు ధీటుగా సమాధానం చెప్పగలుగుతాం, కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ఎన్నికల చివరి రోజు ఇప్పుడు సంయమనంతో వ్యవహరించి అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. మొన్న గోబల్స్, నిన్న జూటాలు, ఈరోజు కుట్రలు, దాడులు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల ఆదరణ పొందలేరు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.